జబర్దస్త్ అనుసూయ గారు. మరి ఆమె జబర్దస్త్కి గుడ్ బై చెప్పబోతున్నారు అనేటువంటి కోణంలో వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. దీంట్లో ఏంటంటే ఆమె ఇండైరెక్ట్గా చెప్పటం, నేను చాలా జ్ఞాపకాలను తీసుకెళ్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను, అది తీసుకుంటున్నాను, ఆ టైం వచ్చేసింది అనేటువంటి కోణంలో చేసిన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది అనేటువంటి కోణంలో వస్తున్నటువంటి న్యూస్. దీన్ని బాగా గమనిస్తే ఏంటంటే, ఓకే ఇది నిజమే కావచ్చు, దీంట్లో సెకండ్ కోణం కూడా ఉంది. అదేంటేనంటే ఇది ఒక ఫ్యాషన్. ఎలా ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక మల్లెమల ఉంది, జబర్దస్త్ చేస్తున్నారు, ఇప్పుడు అనసూయ గారే ఇప్పుడు అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు. ఎందుకనంటే మెయిన్ వాళ్ళంతా కనిపించట్లేదు. ఇప్పుడు నాగబాబు గారు, రోజా గారు జడ్జిలుగా ఉండి, ఆది గారు, సుధీర్ గారు, ఇక రామప్రసాద్ వాళ్ళంతా ఉండి, మరి అనసూయ గారు అంటే ఒక లెవెల్లో జరిగిపోతున్నటువంటి ప్రోగ్రాము, అసలు అట్లా టచ్ చేస్తే రేటింగ్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో కొన్ని అంటే మల్లిమాల చేసేటువంటి కొన్ని విధానాలు నచ్చట్లేదు అనేటువంటి విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక అన్యాయం ఇది అనేటువంటి ప్రతిఘటించేటువంటి విధంగా, ఒక అన్యాయాన్ని ప్రతిఘటించే విధంగా ఆయన బయటికి వెళ్ళిపోయారు. మరి దాన్ని ఆయన వెనక్కి వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ ఉంది, ఇన్ని సంవత్సరాలు ఉంటామని ఇప్పుడు ఉంటామనేటువంటి కోణంలో, దాన్ని దాటి రాలేకపోతున్నాం అనేటువంటి కోణంలో కొంతమంది బయటికి రాలేదు. సరే నడుస్తుంది అంటే ఎప్పుడైతే నాగబాబు గారు వెళ్ళిపోయారో పూర్తి ఆయు పట్టుపోయినట్టే. అయినా కూడా ఏంటంటే సీనియర్స్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు సుధీర్ గారు కానీ లేకపోతే ఆది గారు కానీ వీళ్ళు సీనియర్స్ ఉన్నారు కాబట్టి, రోజా గారు కూడా ఉన్నారు కాబట్టి, వాళ్ళ మీద కొంత ఎవరో వేరే ఒక అనమ్మకమైనటువంటి ఎవరో అంటే తెలిసిన వాళ్ళే ఎవరో ఒకరిని తీసుకొచ్చి పక్కన పెట్టేసుకుని ఏదో ఒక రకంగా లాగుదామని అనుకుంటే ఒక 30% అంటే ఆయన పోతే ఒక 60-70% వెళ్ళిపోయింది ఆయనతోటి. ఇక 30% అంటే చనిపోకుండా పాస్ మార్కులతోటి వెళ్తూ ఉంది. ఆ వెళ్తున్నటువంటి తరుణంలో సడన్గా సుధీర్ గారు కనిపించకపోవడం, ఆది గారి పరిస్థితి ఏంటి, ఇక మిగతా టీం లీడర్లు మొత్తం మారిపోవటం, మెయిన్ ఆయు డైరెక్ట్గా ఇక రోజా గారు వెళ్ళిపోవటం, ఇక మెయిన్ ఇంకా అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు ఉన్నారు అంటే ఇక అనసూయ గారు. మరి ఇంకా ఆమె కూడా వెళ్ళిపోతే ఇక ఇంకా టోటల్గా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇప్పుడు అనసూయ గారు నేను అంటున్న నా డౌట్ ఏంటంటే, అది నిజమో అంటే ఏంటో తెలియదు, కానీ నేను రెండో కోణానికి సంబంధించి ఏంటంటే, ఇప్పుడు మల్లెమాలకి సంబంధించి వీళ్ళకి సంబంధించి జరిగిన ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై వస్తుంది ఇక్కడ. ఎందుకనంటే ఇదిగో ఈ షో మా మీద నడుస్తుంది. ఇప్పుడు ఆది గారు కానీ లేకపోతే సుధీర్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా మెయిన్ పర్సన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు నాగబాబు గారు వెళ్ళిపోయారు కాబట్టి అది చావకుండా బతుకుతుందంటే వీళ్ళ ఇమేజ్ మీద నడుస్తుంది. వాళ్ళు లేకపోతే ఏం లేదు కదా, సుధీర్ అక్కడ లేకపోతే పరిస్థితి చాలా తేడాపడిపోతుంది, ఆది గారు లేకపోతే చాలా తేడాపడిపోతుంది, అనసూయ గారు లేకపోతే చాలా తేడాపడిపోతుంది. కాబట్టి వాళ్ళకి డిమాండ్ వస్తుంది. ఇప్పుడు ఆది గారు సుధీర్ గారే మెయిన్ అయిపోతారు. మరి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా డిమాండ్లు వస్తాయి, అగ్రిమెంట్ అయిపోతే ఖచ్చితంగా డిమాండ్లు వస్తాయి. అగ్రిమెంట్ ఉన్నంత వరకు మాత్రం అలా వెళ్ళి అగ్రిమెంట్ అయిపోగానే డిమాండ్లు వస్తాయి. ఆ డిమాండ్లు కానీ ఎప్పుడైతే ఇవ్వరో వెంటనే బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ అక్కడ మేజర్ అనసూయ గారు ఉన్నారు కాబట్టి ఆమె డిమాండ్లో ఉంటుంది. మరి అగ్రిమెంట్ అయిపోయి ఆమె డిమాండ్ వచ్చినప్పుడు ఆమె చెల్లించకపోతే ఆమె కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే టోటల్గా ఇది ఒక రూమర్ లాగా ముందు రిలీజ్ చేస్తారు. ఎవరైనా కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటుంది, ఇలాగే వీఐపీలు ముందు ఒక రూమర్ లాగా రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత ఒకసారిగా అది బాగా విపరీతంగా పబ్లిష్ అయిపోతుంది జనంలో. ఆ పబ్లిష్ అయిపోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ లాంటి వాళ్ళు దిగొస్తారు. దిగొచ్చి ఓకే మీరు ఉండండి, మీకు డిమాండ్స్ ఇంతవరకు ఒప్పుకుంటే అంతవరకు ఒప్పుకుంటాం అనేటువంటి కోణంలో కొన్ని ఏదైనా నెరవేర్చి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరింది అనుకోండి. లేదు నేను దీని గురించి కాదు, నేను వేరే దాని గురించి మాట్లాడాను, ఇంకా వేరే వేరే ఊహించుకుని వేరే వేరేగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారనేటువంటి కోణంలో తప్పించేసుకుంటారు. ఇప్పుడు ఆమె గుడ్ బై చెప్పేది అయితే ఇండైరెక్ట్గా చెప్పాల్సిన పని ఏంది, నేను జబర్దస్త్కి గుడ్ బై చెప్తున్నాను, ఇక జబర్దస్త్లో లేను అని కరాఖండిగా చెప్పి ఎందుకు వెళ్ళలేదు, ఇండైరెక్ట్గా ఏంది మళ్ళీ మధ్యలో. ఈ కోణం కూడా ఉంది. లేదు అంటే ఇక్కడ దాచాల్సిన పని ఏముంది అనేది ఇక్కడ డౌటు. జబర్దస్త్ నుంచి నేను వెళ్ళిపోతున్నాను, ఇక రాను, నాకు కుదరట్లేదు. మరి ఒకరు వెళ్ళి నగబాబు గారు అట్లాగే చెప్పి వెళ్ళిపోయారుగా, మరి ఇక్కడేంది, మరి అది ఇప్పుడు వస్తున్నటువంటి డౌటు. కానీ ఆమెతో జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతుంది అనేటువంటి కోణంలో మీద మాత్రం జరుగుతుంది. జరిగితే అదనే జరిగి ఉండాలి, లేదా ఈమె నిజంగానే జబర్దస్త్ గురించి మాట్లాడిందా లేదా అనేటువంటి విషయము తేలాలి. ఆమె జబర్దస్త్ గురించే గుడ్ బై జబర్దస్త్కే గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది అనేటువంటి కోణంలో మాత్రం ప్రచారం జరుగుతుంది. మరి వీటిలో ఏది అనేది తేలాలి.